వెల్కమ్. దిస్ ఈజ్ డాక్టర్ అల్లాడి ఎంచయ్య, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. అభ్యర్థులందరికీ పరిచయమే, మనది ఇండియన్ ఎకానమీ బుక్ 2-in-1 అనే పేరుతో తీసుకొచ్చాను. ఇందులో ఈ పేపర్ వచ్చేసరికి మనకు 2-in-1 అని ఎందుకన్నాం అంటే, ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఎకానమీ రెండు కూడా ఇందులో పొందుపరిచాము. ఇవి రెండు పార్ట్స్, ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఎకానమీ రెండు కూడా ఇందులో పొందుపడం జరిగింది. టోటల్గా 100 marks, 50 marks ఇండియన్ ఎకానమీ, 50 marks డెవలప్మెంట్ ఎకానమీ సంబంధించిన 100 మార్కులతో ఈ యొక్క బుక్ను పొందుపరిచాం. ఈ బుక్ సైజ్ కాస్త పెద్దగా ఉంటుంది. ఇది అరౌండ్ 1000 pages ఉంది. అంటే సిలబస్కి అనుగుణంగా ప్రతి పాయింట్ని ఇన్క్లూడ్ చేయడం వలన బుక్ సైజ్ పెరిగింది. ఇందులో మనకు సిలబస్లో ఏ పాయింట్ అయితే ఉంటుందో ఆ పాయింట్ తీసుకొని దాన్ని విశ్లేషణంగా రాయడం జరిగింది. ఇందులో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ఈకానమిక్ సర్వే అన్నీ కూడా యాడ్ ఆన్ చేశాము. అంటే కరెంట్ అఫైర్స్, సర్వే, బడ్జెట్ కలుపుకొని వ్రాయబడిన బుక్. కొద్దిగా సైజ్ పెద్దగా ఉంటుంది, ఎందుకంటే ప్రతి కాన్సెప్ట్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. గతంలో ప్రీవియస్లో మనం చేసిన బుక్ల యొక్క సైజ్ చిన్నగా ఉండేది. కారణం ఏంటంటే సిలబస్ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు సిలబస్ పడడం వలన ఇలా వచ్చింది. మరి ఇందులో ఎలా ఉంది అంటే, జస్ట్ 5 units ఉన్నాయి. ఇండియన్ ఎకానమీలో 5 units ఉన్నవి, అదేవిధంగా డెవలప్మెంట్ ఎకానమీలో కూడా 5 units అనేవి పొందుపరచారు. టోటల్గా 10 units ఉంటాయి. ప్రతి యూనిట్ యావరేజ్గా మనము చూసినట్లయితే 10 marks అనేది మనం చెప్పొచ్చును యావరేజ్గా. ఇక్కడ ఇండియన్ ఎకానమీ చూస్తే మనకి ఇండియన్ ఎకానమీలో ఫస్ట్ లెసన్ వచ్చేసరికి ఏముంటుంది అంటే, జనాభా లక్షణాలు అనే టాపిక్ పెట్టారు. జనాభా, డెమోగ్రఫీ అండ్ ఫీచర్స్ అనే పదంతో వాడారు. దీనికి అనుగుణంగా భారతదేశంలో జనాభా ఏ విధంగా ఉంది, ఆ జనాభా సంబంధించిన ప్రతి కాంపోనెంట్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా సెకండ్ లెసన్లో వృత్తిపరమైన శ్రామిక జనాభా అన్నారు. అదేవిధంగా డెమోగ్రాఫిక్ డేవిడ్ అన్నారు. అంటే మీరు సిలబస్ షీట్ ముందు పెట్టుకోండి. ఫస్ట్ ఎప్పుడు కూడా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చదివినా కూడా ఫస్ట్ సిలబస్ షీట్ ముందు పెట్టుకోవాలి. నేను పదే పదే చెప్తుంటాను, సిలబస్ షీట్ లేకుండా ప్రిపేర్ అవ్వద్దు. అలా అయితే ఖచ్చితంగా బ్యాక్ఫైర్ అవుతుంది. సిలబస్ షీట్ ముందు పెట్టుకోండి, ఈ బుక్ కూడా ముందు పెట్టుకోండి. ఓపెన్ చేయండి. ఫస్ట్ ఓపెన్ చేసి సిలబస్ షీట్ ఉన్నదాని ప్రకారంగా ఈ లెసన్స్ నేను రాశాను, అదేవిధంగా మీరు యాజ్ ఈజ్గా చదువుకుంటూ వెళ్ళండి. ఇక్కడ కన్ఫ్యూజ్ లేదు, ఇంకా డీటెయిల్డ్గా రాశాను. డీటెయిల్ ప్రతిది కూడా ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అంటే నేను 2011 నుంచే ఆ బుక్స్ రాస్తున్నాను కాబట్టి బుక్స్లో ఏమి ఉండాలి, ఎలా ఉండాలి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది మనకు వాటిపైన ఫుల్ అవేర్నెస్ ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా ఈ బుక్ను రూపకల్పన చేయడం జరిగింది. అంటే ఇందులో అకార్డింగ్ టు సిలబస్లో ఉన్న ప్రతి పాయింట్ను ఇంక్లూడ్ చేసి ఈ యొక్క ఇండియన్ ఎకానమీ బుక్ను పొందుపరిచాను. అదేవిధంగా దీనిలో 2nd, 3rd, 4th, 5th లెసన్స్ కూడా ఉన్నాయి. అందులో ఒక్కొక్క లెసన్లో ఒక దానికి ప్రయారిటీ ఇచ్చారు. ఒకటేమో నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయము, మరొకటి వ్యవసాయ రంగము, మరొకటి పారిశ్రామిక సేవా రంగాలు, మరొకటి లాస్ట్కొసరికి బడ్జెట్ అనే అంశాలు పొందుపరిచారు. బడ్జెట్ అండ్ పబ్లిక్ రెవెన్యూ, పబ్లిక్ ఎక్స్పెండిచర్ అనేవి పొందుపరచడం జరిగింది. ఈ విధంగా ఇది మనకి 100 marks సంబంధించిన సిలబస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే, ఇందులో డెవలప్మెంట్ ఎకానమీ కూడా అందులో కూడా 5 units పొందుపరచాం అకార్డింగ్ టు సిలబస్. మీరు చూస్తే సిలబస్ ఉన్న ప్రతి పాయింట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సెకండ్ సరికి తెలంగాణ స్టేట్ ఎకానమీ. ఈ టీఎస్ ఎకానమీ అనేది 50 marks అలొకేట్ చేశారు. 50 marks, ఈ 50 marks అనుగుణంగా 5 units ఉన్నాయి. మళ్ళీ యావరేజ్గా ఒక్కొక్క యూనిట్కోసరికి 10 marks అనేది మనం చెప్పుకోవచ్చును. ఇలా ఈ బుక్ సపరేట్గా ఉంటుంది. ఇది ఒక సుమారుగా 400+ pages ఉంది. ఎప్పుడైనా కూడా మనం డీటెయిల్డ్గా రాసినప్పుడు బుక్ సైజు పెరుగుతుంది, కంగారు పడద్దు. ఫస్ట్ పాయింట్ అన్నది, ఎందుకంటే సార్ బుక్ సైజ్ పెద్దగా ఉంది కదా, ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇచ్చాము, సిలబస్ మొత్తం కవర్ చేశాము. సిలబస్ కవరేజ్ తక్కువ చేస్తే బుక్ సైజ్ చిన్నగా అవుతుంది, కానీ మీకు ఎగ్జామ్లో ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా సిలబస్ ప్రకారమే వెళ్ళాలి అనేది, అదొక ప్రిన్సిపల్, ఒక న్యాచురల్ లా లాగా అదొక ప్రిన్సిపల్ అనమాట. అకార్డింగ్ టు సిలబస్ వెళ్ళాలి, ప్రతి పాయింట్ కవర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మరి ఇది కూడా మీరు సిలబస్ ముందు పెట్టుకుని చూడండి. దాని ప్రకారమే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, ఈ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది, వృద్ధి ఎలా ఉంది. మళ్ళీ అందులో సబ్ టైటిల్స్ ఇచ్చారు. సబ్ టైటిల్స్, ఆ టైటిల్స్ ఒక్కొక్కటి నేను ఇక్కడ మీకు పొందుపరిచి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర జనాభా మరియు మానవ వనరుల అభివృద్ధి, ఇక్కడ ఈ గణాంకాలన్నీ కూడా క్రోడీకరించాను. 33 జిల్లాల సమాచారాన్ని తీసుకొచ్చి పొందుపరచడం జరిగింది. అకార్డింగ్ టు స్టేట్ గవర్నమెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్స్, అఫీషియల్
ఆఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారంగానే ఇది రూపొందింది. ఇందులో బడ్జెట్ అండ్ సర్వే కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. టూ బుక్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ అని మూడు లెసన్ పెట్టారు. నాలుగోసారికి తెలంగాణలో పారిశ్రామిక మరియు సేవా రంగం అని పెట్టారు. లాస్ట్ ఒకసారికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ రాష్ట్రం యొక్క బడ్జెట్ అనేది పొందుపరిచారు. దీంతో పాటుగా పథకాలు ఉన్నాయి. సో ఈ విధంగా రెండు బుక్స్ అండి, రెండు స్పెషల్గా 150 మార్క్స్ సంబంధించిన రెండు బుక్స్ ఇవి. ఇది 100 మార్క్స్, ఇది ఒక 50 మార్క్స్కి ఉంటుంది. ఇది కాకుండా చాలామంది విద్యార్థులు మన దగ్గర మన పబ్లికేషన్ నుంచి నేరుగా తెలంగాణ ఇకానమిక్ సర్వే, సోషో ఇకానమిక్ అవుట్లుక్ కూడా చాలామంది తీసుకున్నారు. ఇది ప్యూర్గా తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది తెలంగాణ ముఖ చిత్రం అనే బుక్ అండి. ఇది కూడా మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఇది రిలీజ్ చేసేది డెస్ ఉంటుంది, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఉంటుంది. వీరు రిలీజ్ చేసిన దాని ప్రకారంగా దీని ఆధారం చూసుకొని కంప్లీట్గా ఇది ట్రాన్స్లేట్ చేయబడిన బుక్ అండి. ఎందుకంటే ఏ సెంటెన్స్లో ఎక్కడి నుంచి క్వశ్చన్ అడుగుతారో మనకే తెలియదు కాబట్టి ఇది సంపూర్ణంగా ట్రాన్స్లేట్ చేసి మేము ముందుకు తీసుకోవడం జరిగింది. ఇది కంప్లీట్గా ట్రాన్స్లేటెడ్ బుక్ అండి. ఇంగ్లీష్ మీడియం వల్ల అయితే మీరు ఇంగ్లీష్లో వెబ్సైట్లో మీకు లభిస్తుంది, మీరు తీసుకోండి. తెలుగు మీడియం వారికి తెలుగులో మేము ట్రాన్స్లేట్ చేసిన బుక్ ఇది కూడా కంప్లీట్గా మనకి ఏదైతే తెలంగాణ అవుట్లుక్లో పొందుపరచారో వాటిని యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నాము. గ్రాఫులు మ్యాపులు అన్నీ కూడా ఇందులో ఉంటాయి. దీంతోపాటు దీంట్లో మనము బడ్జెట్ కూడా యాడ్ చేసాం. అంటే తెలంగాణ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అనేవి రెండు కూడా పొందుపరిచి ఈ బుక్ ఇవ్వడం జరుగుతుంది. ఇది సెపరేట్ అండి, ఇది అవసరం ఉన్న వాళ్ళు తీసుకోండి. అంటే బెస్ట్గా మీకు ప్రిపరేషన్ ఈ రెండు బుక్స్ మీద పూర్తయినాం అనుకుంటే అప్పుడు మీరు ఏం చేస్తారు, దీని వైపు వెళ్ళండి. ఇక్కడ మన తెలంగాణ ఎకనామిక్ బుక్లో ఉంటుంది కానీ ఇందులో ఫుల్ స్కేల్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకు త్రీ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. టోటల్గా మన పబ్లికేషన్ అల్లాడి పబ్లికేషన్స్లో సుమారుగా 25 బుక్స్ ఉంటాయండి. అంటే వివిధ రకాల బుక్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా అభ్యర్థుల యొక్క కోరిక మేరకు మేము అన్ని ప్యాకేజ్ లాగిస్తున్నాం. ప్రజెంట్ ప్యాకేజ్ లాగంటే ఒక 50% డిస్కౌంట్తో అన్ని బుక్స్ ఇస్తున్నాము. ఎవరికైనా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎవరైనా కూడా మన పబ్లికేషన్ సైట్ నుంచి పర్చేజ్ చేయొచ్చు. www.alladipublications.com ఉంటుంది, లేదంటే నేరుగా మన పబ్లికేషన్ నెంబర్ 9014640879 నుంచి కూడా మీరు ఈ బుక్స్ను పొందే అవకాశం ఉంటుంది. మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ నెంబర్కు డయల్ చేయండి, డయల్ చేస్తే మీకు సంపూర్ణమైన సమాచారం ఇస్తారు. ఇక్కడ బుక్స్ చాలా వరకు ఇబ్బంది పడుతున్న అంశం ఏంటి అంటే పోస్టల్ పిన్ కోడ్ నెంబర్ ఇవ్వట్లేదు, మీ డోర్ నెంబర్ ఇవ్వట్లేదు, స్ట్రీట్ నెంబర్ ఇవ్వట్లేదు. ఇది మేము ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య అండి. కాబట్టి దయచేసి ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వాట్సాప్లో పెట్టండి, అప్పుడు మీకు ఈజీగా బుక్ డెలివరీ అవుతుంది. హైదరాబాదు వాళ్ళైతే జాగ్రత్తగా మీ యొక్క అడ్రస్ను సెండ్ చేయండి, ఎందుకంటే హైదరాబాద్లో మాకు ఇబ్బంది అవుతుంది డెలివరీ అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. కారణం ఏంటి అంటే హైదరాబాద్ సిటీలో అంతా చాలా నెంబర్ ఆఫ్ హౌసెస్ ఉంటాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది. రిమోట్ ఏరియా వాళ్ళు కూడా ఖచ్చితంగా పిన్ కోడ్తో సహా మీ డోర్ నెంబర్తో సహా ఇచ్చినట్లయితే మీకు ఇన్ టైంలో బుక్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అన్ని బుక్స్ పైన ప్యాకేజెస్ ఉన్నవి, దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని మీ యొక్క బుక్స్ను తీసుకోండి. అందరిలాగానే గతంలో అనేక మంది విద్యార్థులు మన బుక్స్ను ఫాలో అయ్యి విజేతలు కావడం జరిగింది. ఇటు తెలంగాణలోను అటు ఏపీలోను 2011 నుంచి మొదలుకొంటే 11లోను 2012లోను 2016లోను ఏపీలో 2017లోను నేను బుక్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇలా మన ప్రస్తావ అనేక అనేక బుక్స్లో ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఈ బుక్స్ను ఉపయోగించుకొని మీరు సక్సెస్ కావడానికి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.